Hi friends, welcome to STR Telugu. Thank you for supporting me. Meeru nannu ila support cheyadam dwara inka kotta kotta topics tho mee mundu vastanu. So ee roju mana topic vachinappudiki divergence of a vector. सो मुझे मन दी डेफिनेशन चूसी आ तर एग्जांपल सो डाइवर्जेंस ऑफ ए वेक्टर अंटे मन की वेक्टर फॉर्म्स इक्वेशन्स स्केलर फॉर्म्स कन्वर्ट चेयडानिकी डाइवर्जेंस अनेदी यूज चेस्तां फॉर सपोज इप्पुडु एफ बार अने ओक वेक्टर फॉर्म तीसुकुन्नट्लयिते एक्स वाई आई प्लस वाई जेड जे कैप प्लस जेड एक्स के कैप अने वेक्टर फॉर्म तीसुकुन्नाम ई वेक्टर फॉर्म नि मनम स्केलर फॉर्म लोकि एला कन्वर्ट चेस्तामंटे बै यूजिंग डेल ऑपरेशन यूज चेसि डेल इंटू एफ बार चेस्तां डेल इंटू डेल अंटे एंटो मनं निन्न चेप्पां I into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z. So ఇలా వచ్చిన ఈక్వేషన్ ని f బార్ తో మల్టిప్లై చేస్తాం అంటే into x by I bar cap plus y j ఇక్కడ cap అవసరం లేదు j plus z into x k. So ఇది వెక్టర్ ఫామ్ ఉంది మనకి ఇది వెక్టర్ ఫామ్ ఉంది సో వెక్టర్ ఫామ్ ను మనం మల్టిప్లై చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అనేది తెలుసుకోవాలి అదేంటంటే I into I dot I is equal to 1 అయితే j dot j is equal to 1 అయితే అంటే సేమ్ టర్మ్స్ ఉంటే 1 అయితే మనకి అండ్ రిమైనింగ్ I into j చేసినా j into I చేసినా ఎలాంటి టర్మ్స్ అన్ని జీరో అవుతాయి అంటే కామన్ టర్మ్స్ అనేవి 1 అవుతాయి రిమైనింగ్ టర్మ్స్ అనేవి జీరో అవుతాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మల్టిప్లై చేద్దాం డో డో బై డో ఎక్స్ ఇంటూ ఐ దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఐ ఇంటూ జే అనేది జీరో అయిపోయింది ఐ ఇంటూ కే అనేది జీరో అయిపోయింది సో రిమైనింగ్ మిగిలింది ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఐ క్యాప్ ప్లస్ ఇక్కడ జే ఇంటూ డో బై డో వై ఇక్కడేమైందంటే ఇక్కడ జే జే టర్మ్ మట్టి మిగిలి ఈ ఐ టర్మ్ కే టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే జీరో అయిపోతాయి సో ఇక్కడ y ఇంటూ j ఇంటూ j ఆ తర్వాత ప్లస్ ప్లస్ k ఇంటూ డో బై డో j ఇక్కడ వచ్చేటప్పటికి zx వచ్చింది zx ఇంటూ k వచ్చింది సో ఈ y ఇంటూ y అనేది 1 అయిపోయింది ఇక్కడ డిఫరెన్షియేషన్ వచ్చేటప్పటికి డో బై డో x కాబట్టి ఇక్కడ y వచ్చింది ప్లస్ ఇక్కడ j ఇంటూ j అనేది 1 అయింది డో బై డో y అంటే విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ y చేస్తున్నాం కాబట్టి z వచ్చింది ప్లస్ ఇక్కడ k ఇంటూ k అంటే 1 అయింది డో బై డో z విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి z ఇంటూ x ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ x అనేది వచ్చింది సో ది ఈ ఈక్వేషన్ ని చూసుకున్నట్లయితే మనకి స్కేలర్ ఫామ్ లో ఉంది సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి మళ్ళీ చూద్దాం డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే దీని డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే మన వెక్టర్ ఫామ్స్ లో ఉన్న ఈక్వేషన్స్ ని మన స్కేలర్ ఫామ్స్ లో కన్వర్ట్ చేద్దాం అది ఎలా అంటే f అనే ఫంక్షన్ తీసుకొని అంటే వెక్టర్ ఈక్వేషన్ తీసుకొని ఆ వెక్టర్ ఈక్వేషన్ ని డెల్ తో మల్టిప్లై చేసి తర్వాత దేనికి దాని సెపరేట్ సెపరేట్ గా డైవర్జెన్స్ చేస్తే అదే డిఫరెన్షియేషన్ చేస్తే మనకి లాస్ట్ లో వచ్చేదాని స్కేలర్ ఫామ్ సో దీనినే మనం డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్ అనేది మనకి ఎలా ఉందంటే వెక్టర్ ఫామ్ లో ఉంది ఈ వెక్టర్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ ని మనం స్కేలర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి
అది ఎలా అంటే ఇప్పుడు నేను దాని ప్రొసీజర్ చూసాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనేది చేసి చూద్దాం. డెల్ ఇంటూ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అంటే మనకి ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఇలా చేసిన తర్వాత దీన్ని మొత్తానికి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ 2xyi plus 3xzj plus xyzk. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత మనకి i into i అనేది g వన్ అయితే దీని ద్వారా మనం చెప్పుకున్నాం i into i టర్మ్స్ అనేవి సేమ్ గా ఉన్న టర్మ్స్ అనేవి వన్ అవుతాయి. మిగిలిన i into j is equal to 0 and j into k ఇలాంటి టర్మ్స్ అనేవి మనకి 0 అవుతాయి. సో ఇలా చేసుకుంటే మనకి మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ అయితే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జే టర్ను కే టర్ను జీరో అయిపోయింది. మిగిలింది టూ ఎక్స్ వై ఐ తర్వాత ప్లస్ జే జే టర్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఏమైంది జే టర్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఐ కే టర్మ్స్ అన్ని జీరో అయిపోతాయి. సో త్రీ ఎక్స్ జెడ్ జే ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ వై జెడ్ కే. ఇక్కడ ఐ జెడ్ టర్మ్స్ అనేది జీరో అయిపోయి మిగిలిన కే టర్మ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసి ఐ ఇంటూ ఐ డాట్ ప్రొడక్ట్ చేద్దాం. ఐ ఇంటూ ఐ డాట్ ప్రొడక్ట్ అంటే వన్, ఇక్కడ జే ఇంటూ జే డాట్ ప్రొడక్ట్ అంటే వన్, కే ఇంటూ కే డాట్ ప్రొడక్ట్ అంటే వన్. సో టూ ఎక్స్ వై కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి 2y వచ్చింది ప్లస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి 3xz. ఇక్కడ y టర్మ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మొత్తం ఈ టోటల్ 0 అయిపోయింది మనకి 0 ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి k టర్మ్ అనేది xyz ఉంది కాబట్టి z అనేది 1 అయింది xy అనేది వచ్చింది. సో xy సో ఇప్పుడు లాస్ట్ లో మనకు వచ్చిన టర్మ్ ఏంటంటే 2y ప్లస్ xy. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి ఎలా ఉందంటే ఇది అనేది మనకి స్కేలర్ ఫామ్ లో ఉంది. సో చూసారుగా మనకి వచ్చిన ఈక్వేషన్ వెక్టర్ ఫామ్ లో వచ్చిన ఈక్వేషన్ ని మనం స్కేలర్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ది వెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. Please like, share and subscribe my HDR Telugu channel. Keep watching and learn more.